అందరికీ నమస్కారం. కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్న ఇటువంటి సందర్భంలో రోజు రోజుకి కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ తాలూకా పాజిటివ్ కేసెస్ పెరగడం మనందరం కూడా చూస్తున్నామండి. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ ఎన్ని ఇబ్బందుల్లో పడుతుందన్న సంగతి తెలిసినా కూడా ఈ లాక్డౌన్ని మనమే ప్రకటించుకొని నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు లాక్డౌన్లో మనందరం కూడా ఉండి ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మనకు మనం ప్రికాషన్స్ తీసుకుంటున్న ఈ నేపథ్యంలో మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొన్న ప్రెస్ మీట్లో మనం చూస్తే కరోనా వైరస్ని చాలా ఈజీగా, ఇది ఒక జస్ట్ లైక్ ఒక ఫీవర్, ఇది అంతకుమించి ఏమీ లేదు అనుకునే మాట చూస్తుంటే అతని అవగాహన రాహిత్యము, అతని మూర్ఖత్వం కూడా మనందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో డాక్టర్స్ పరిస్థితి కానీ పేషెంట్ల పరిస్థితి కానీ ఎలా ఉంది అనుకుంటే కనీసం టెస్టింగ్ కిట్లు లేవండి. అంటే టెస్టింగ్ కిట్లు సరిపడా కిట్లు లేకుండానే ఎలా టెస్టులు చేస్తున్నారు? రోజుకి 20, 30, 40 అంటే ఇన్ని రోజులకి నీళ్ళు కోట్ల మంది మనం టెస్ట్ చేసుకునే పరిస్థితి వస్తుంది. అంటే ఈ రకంగా రోజు రోజుకి కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ ఉంటే మనుషుల ప్రాణాలను ఈ రోజుతో చలగాటం ఆడాల్సిన పరిస్థితి అయితే ప్రభుత్వానికి అక్కర్లేదు. నేనేం చెప్తానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కిట్లు కనిపించట్లేదు, వెంటిలేటర్స్ లేవు, సరైన హాస్పిటల్స్ లేవు, హాస్పిటల్స్ ఉన్న స్టాఫ్ లేరు, ఈవెన్ వెంటిలేటర్స్ కూడా అతి తక్కువ ఉన్నాయి. అటువంటి వెంటిలేటర్స్ని ఆపరేట్ చేసేదానికి స్టాఫ్ లేరు ఈరోజు. అదేవిధంగా డాక్టర్స్ ఎవరైతే ట్రీట్మెంట్ ఇవ్వాలో, ఈరోజు మనకు అందరికీ డాక్టర్లు అందరికీ దేవుళ్ళు అండి. ఈరోజు కరోనా పాజిటివ్ కేసెస్ చూసే డాక్టర్స్, ప్రతి ఒక్క డాక్టర్ కూడా ఈరోజు మనకి దేవుడితో సమానం. అటువంటి డాక్టర్స్కి కరోనా పాజిటివ్ కేసుని ట్రీట్మెంట్ చేసేటానికి ఉపయోగించే సూట్లు ఏదైతే ఉన్నాయో ఆ సూట్లు కూడా మనం ఇవ్వలేకపోతున్నారు, గవర్నమెంట్ ఇవ్వలేకపోతుంది అంటే నిజంగా ఎంత దాన్ని నిర్లక్ష్యం నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ